ఎంతోమంది త్యాగాలు పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులందరిపైన ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2047 విజన్తో ముందుకు వెళ్తున్నారు. గతంలో విజన్ 2020 తీసుకువచ్చి సక్సెస్ అయ్యారు. రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్ స్థానానికి తీసుకువెళ్లాలని చంద్రబాబు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. విజన్ 2047 రాష్ట్ర దేశ భవిష్యత్తుకు ఒక దిక్సూచిలా మారబోతుందని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. భవిష్యత్తు ఈ రోజు 2047 దిశగా ఈరోజు అడుగులు వేయబోతున్నామండి. ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్ అని చెప్పేసి 1994 ఆ టైంలోనే మాట్లాడినప్పుడు చాలామంది నవ్వుకున్నారు. కానీ 2020కి ఆ విజన్ అన్నది కూడా ఫుల్ఫిల్ అయ్యి ఆయన ఏదైతే చెప్పారో ఆ దిశగా ముందుకెళ్ళిన పరిస్థితి కూడా మనందరం చూసాము. హైదరాబాద్ లాంటి సిటీలనే అది ప్రపంచంలోనే ఉన్నతమైన సిటీ కింద క్రియేట్ చేసిన పరిస్థితి కానీ ఐటీ హబ్గా క్రియేట్ చేసిన పరిస్థితి కానీ మనందరం చూసాం. ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు 2047 విజన్తో ఈరోజు ముందుకెళ్లడమే కాకుండా 2047 విజన్కి ఏ రకంగా ముందుకెళ్లాలనేది కార్యాచరణ ప్రణాళిక కూడా ఈరోజు ముందు సిద్ధం చేసుకున్నాం. ఒకటైతే ఒకటి మాత్రం క్లియర్గా చెప్పగలనండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినాయి, మంచి రోజులు రాబోతున్నాయి. యువత కూడా మంచి భవిష్యత్తు గురించి ఈరోజు ఆశగా ఎదురు చూస్తుంది, అది ఫుల్ఫిల్ అవుతుంది. చూసి నమస్కారం చేసుకోండి. స్వామి వారిని స్వామి